హలో గైస్, వెల్కమ్ టు కార్ సెలూలో. గైస్, ఈరోజు మన దగ్గర ఇండియన్ మార్కెట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జూరియస్ ఎంపీవీ వెహికల్ అయిన కియా కార్నివల్ ఉంది. ఈ వీడియోలో మీకు నేను కియా కార్నివల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. ముందుగా వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా కార్నివల్ మొత్తంగా 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రీమియం, ప్రెస్టీజ్, ఆ తర్వాత టాప్ ఎండ్ వేరియంట్ అయిన లిమోజిన్ వేరియంట్. ఇప్పుడు మీరు టాప్ ఎండ్ వేరియంట్ని చూస్తున్నారు. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే లిమోజిన్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మీ స్క్రీన్ మీద ఉన్నాయి. దాంతోపాటు గైస్, మీకు నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఆటోమోటివ్ కియా వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ వేరియంట్ వైజ్ ప్రైసింగ్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా కాల్ చేయండి. దాంతోపాటు మీకు బెస్ట్ డీల్స్ కూడా అందిస్తారు. ఇలాంటి ఒక స్మార్ట్ కీ మీకు అవైలబుల్గా ఉంటుంది కియా కార్నివల్లో. లాక్ అన్లాక్ బటన్స్తో పాటు బూట్ రిలీజ్ కోసం బటన్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు సైడ్ డోర్స్ని మీరు ఇక్కడ కీ సాయంతో ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే కియా కార్నివల్లో సైడ్ డోర్స్ అనేవి స్లైడింగ్ ఫంక్షన్తో వస్తాయి. అండ్ వీటి గురించి మీకు నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ ఎండ్లో కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ అవైలబుల్గా ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. మీకు ఎల్ఈడీస్లో అవైలబుల్గా ఉంటాయి. కిందగా మీకు ఐస్ క్యూబ్ షేప్లో ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫాగ్ ల్యాంప్ సరౌండింగ్లో క్రోమ్ ఫినిష్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో మీకు పార్కింగ్ సెన్సర్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ ఎలాంటి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా మాత్రం అవైలబుల్గా ఉండదు. సైడ్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లెంత్ 5.1 మీటర్స్గా అందిస్తారు. అండ్ 1.7 మీటర్స్ ఓవరాల్ హైట్గా అందించడం జరుగుతుంది. 171 mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క బ్యాజింగ్ మీరు చూస్తున్నారు. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ ప్లేస్ చేయడం జరిగింది. అలావీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా కార్నివల్లో ఇలాంటి ఒక అలావీల్స్ వస్తాయి మీకు టాప్ ఎండ్ వేరియంట్లో. కింది వేరియంట్స్లో మీకు డిఫరెంట్ స్టైల్లో అవైలబుల్గా ఉంటాయి అలావీల్స్. 235/60 ఆర్ 18 inches అలావీల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. డ్రైవర్ సైడ్ డోర్ పైన రెస్పాన్స్ సెన్సర్స్ మీరు చూస్తున్నారు. అండ్ వెనకాల డోర్ పైన ఇచ్చిన ఈ చిన్న బటన్ని ప్రెస్ చేసినా కూడా ఈ స్లైడింగ్ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అండ్ కార్నివల్లో ఇలాంటి కొన్ని హై ఎండ్ ఫీచర్స్ ఇంకా కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అవన్నిటి గురించి మీకు నేను ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా కార్నివల్లో మీకు 7-seater ఆప్షన్తో పాటు 8-seating, దాంతోపాటు 9-seating ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది రియర్ ప్రొఫైల్ మీరు చూస్తున్నారు. రియర్లో కూడా కాంబినేషన్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అవైలబుల్గా ఉంటాయి. టెయిల్ గేట్ పైన మీకు ఇక్కడ క్రోమ్ స్ట్రిప్ ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంటుంది. కిందగా లిమోజిన్ వేరియంట్ ఒక బ్యాజింగ్ మీరు చూస్తున్నారు. అండ్ ఇలాంటి ఒక టెయిల్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. కాంబినేషన్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మీరు చూస్తున్నారు. సెంటర్లోకి ఒక లోగో ఇవ్వడం జరిగింది. అండ్ కిందగా రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ నెంబర్ ప్లేట్ దగ్గర లైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిందగా 4 పార్కింగ్ సెన్సర్స్ మీరు చూస్తున్నారు. పదండి, ఇంకా బూట్ స్పేస్ చెక్అవుట్ చేద్దాం. ఇక్కడ 1 touch బూట్ రిలీజ్ అయిపోతుంది, లేదా మీరు క్వీ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ గైస్, కియా కార్నివల్ యొక్క మిడ్ వేరియంట్ అయిన ప్రెస్టీజ్ వేరియంట్లో కూడా మీకు డీసెంట్ అయిన ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆ వెహికల్ యొక్క వాక్ అరౌండ్ కూడా మా ఛానల్లో ఆల్రెడీ పోస్టెడ్గా ఉంది. మీరు ఒకవేళ ఆ వెహికల్ ఎలాంటి స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ వస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ పార్ట్లో ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి డెఫినెట్గా ఆ వీడియోని చూడొచ్చు. అండ్ ఇలాంటి ఒక బూట్ స్పేస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ రో సీట్స్ పైకి అనేసి ఉన్నప్పుడు మీకు ఇక్కడ 540 liters ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. అదే మీరు థర్డ్ రో సీట్స్ని డౌన్ చేసుకున్నట్లయితే 1624 యొక్క మ్యాసివ్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ థర్డ్ రో సీట్స్ని మీరు ఇక్కడ నుండి ఫ్లాట్ చేసుకోవచ్చు లేదా పైకి అనుకోవచ్చు. థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం 12-volt పవర్ అవుట్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గైస్, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే కార్నివల్లో ఒక 9-seating ఆప్షన్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు 9-seater వెహికల్ తీసుకున్నట్లయితే మీకు 4 row సీటింగ్ కెపాసిటీతో అందిస్తారు. అండ్ అండర్ బాడీలో ఇలా కనిపిస్తుంటుంది. అండ్ గైస్, ఈ పర్టికులర్ వెహికల్లో స్పేర్ వీల్ అనేది మీకు మిడిల్లో ప్లేస్ చేయడం జరిగింది. దాన్ని మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. టెయిల్ గేట్ని క్లోజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ పవర్ బటన్స్ మీకు ఇస్తున్నారు. ఎలక్ట్రికల్గానే మీరు ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు 1 touch. కియా కార్నివల్లో మీకు ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు కార్నివల్లో మీకు 3 color ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రూఫ్ పైన మీకు ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా కనిపిస్తుంది. అండ్ కియా కార్నివల్లో మీకు డ్యూయల్ ప్యానల్ సన్ రూఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. వీటి గురించి మీకు నేను ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ ఆప్షన్స్ గురించి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 color ఆప్షన్స్ వస్తాయి. బ్లాక్ అలాగే సిల్వర్ కలర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి, అదర్ దెన్ దిస్ వైట్ కలర్. అండ్ సిల్వర్ కలర్ మీరు ఒకరు చూసినట్లయితే ఇలాంటి ఒక లుక్ వస్తుంది. రైవల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో కియా కార్నివల్కి డైరెక్ట్ రైవల్గా ఏది కూడా రాదు. ఎందుకంటే గైస్, ఈ ప్రైస్ పాయింట్లో మీకు వేరే ఎంపీవీస్ ఏవి కూడా ప్లేస్ చేయడం జరగలేదు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే స్పేర్ వీల్ అనేది మధ్య భాగంలో ప్లేస్ చేస్తారు. ఇక్కడగా మీకు స్పేర్ వీల్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఈ స్పేర్ వీల్ అనేది 1 inch తక్కువగా మీకు చూడడానికి దొరుకుతుంది నార్మల్ సైజ్ కంటే. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ స్పేర్ వీల్ మీద వెహికల్ని డ్రైవ్ చేస్తారో అప్పుడు మీ మ్యాక్సిమం స్పీడ్ని లిమిట్ చేయాల్సి ఉంటుంది. రైవల్స్ గురించి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ వెహికల్కి ఏది కూడా కాంపిటీషన్ రాదు డైరెక్ట్గా. కాకపోతే గైస్, మనం ప్రైస్ పాయింట్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే కింది ప్రైసింగ్లో మీకు టొయోటా ఇన్నోవా క్రిస్టా వస్తుంది. పైన ప్రైసింగ్లో మీకు ఇక్కడ మర్సిడీస్ వీ క్లాస్ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇవి రెండింటి మధ్యలో కియా కార్నివల్ అవైలబుల్గా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్ పైన లుక్ మీరు చూస్తున్నారు. ఇక కంప్లీట్ లెదర్ అపోల్స్టరీ ఇవ్వడం జరిగింది.
అండ్ ఇక్కడ ఆటోఫోల్ ఫంక్షన్ కోసం బటన్స్ ఇస్తున్నారు, ఆల్ ఫోర్ పవర్ విండోస్ యొక్క బటన్స్. ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్సే ప్లేస్ చేయడం జరిగింది. కిందగా బాటిల్ హోల్డర్తో పాటు మ్యాగజైన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ హౌ ద హోల్ డాష్ బోర్డ్ లుక్స్ లైక్. బేజ్ అండ్ బ్లాక్ కలర్లో ఇక్కడ ఇంటీరియర్స్ ఫినిష్ చేయడం జరిగింది అండ్ బేజ్ కలర్ కొంతమట్టుగా బ్రౌన్ సైడ్ కూడా వెళ్తుంది. అండ్ ఇవి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్, నాపా లెదర్ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ దీస్ ఆర్ 10-way అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ సీట్స్, దీంట్లో మీరు లంబా సపోర్ట్ని కూడా ఎలక్ట్రికల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు లంబా సపోర్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు ఫ్రంట్ బోనెట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడగా ఫ్యూల్ లీడ్ కోసం బటన్ ఇస్తున్నారు అండ్ ఇక్కడగా ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ కోసం బటన్స్ ఇవ్వడం జరిగింది. పైనగా మీరు ఇక్కడ ఏసీ వెంట్ చూస్తున్నారు అండ్ ఇండివిజువల్ స్పీకర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి కియా కార్నివల్ డోర్స్ పైన. ఇంకా పదండి ఇంజన్ స్టార్ట్ చేద్దాం అండ్ వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి లుక్ వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడగా పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ప్లేస్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ హౌ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లుక్స్ లైక్. లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్, అలాగే రైట్ సైడ్లో స్పీడో మీటర్ ప్లేస్ చేయడం జరిగింది. సెంటర్లో 3.5 inches యొక్క ఎల్సిడి డిస్ప్లే ప్లేస్ చేయడం జరిగింది. దీంట్లో మీకు వేరియస్ ఇన్ఫర్మేషన్ కూడా షో చేస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ టెంపరేచర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సర్వీస్ ఇంటర్వెల్స్, యూరియా లెవెల్, ఇలాంటి వేరియస్ ఇన్ఫర్మేషన్ షో చేస్తూ ఉంటుంది. స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కియా కార్నివల్లో లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అవైలబుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీడియా కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ కోసం బటన్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు టీఎఫ్డి డిస్ప్లేని కూడా మీరు ఇక్కడ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. డాష్బోర్డ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్లాక్ అలాగే బ్రౌన్ కలర్లో డాష్ బోర్డ్ ఫినిష్ చేయడం జరిగింది అండ్ చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంటుంది. సెంటర్లో మీకు 8 inches యొక్క టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో USB, బ్లూటూత్, నావిగేషన్, రేడియో, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. దాంతోపాటు కియా కార్నివల్లో మీకు యూవియో కనెక్ట్ యొక్క కనెక్టెడ్ ఫీచర్స్ కూడా దొరుకుతాయి. 37 కనెక్టెడ్ ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ గైస్, కార్నివల్లో మీకు 8 speakers యొక్క మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ యొక్క ఒరిజినల్ సౌండ్ క్వాలిటీ మీరు వినాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ వీడియో ఆల్రెడీ పోస్టెడ్గా ఉంది. కింద డిస్క్రిప్షన్ పార్ట్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి ఒరిజినల్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ గైస్, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే యూవియో కనెక్ట్ యాప్ ద్వారా మీరు ఇక్కడ 37 ఫీచర్స్ని టాగుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి, స్పెషలీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఈ ఫీచర్స్ ద్వారా మీరు ఇక్కడ లైవ్ ట్రాకింగ్ చేయొచ్చు, జియో ఫెన్సింగ్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. దాంతోపాటు యాప్ సాయంతోనే మీరు ఇక్కడ ఇంజిన్ని స్టార్ట్ చేసుకొని క్యాబిన్ని ప్రీకూల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లిమోజిన్ వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. కియా కార్నివల్ లిమోజిన్ వేరియంట్లో 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్, ISO ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రోల్ ఓవర్ మిటిగేషన్, దాంతోపాటు యాంటీ థెఫ్ట్, ఇన్మొబిలైజర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి. టచ్ స్క్రీన్ కిందగానే మీకు హజార్డ్ లైట్ యొక్క స్విచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని కిందగానే ట్రై జోన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు రియర్ ఏసీని అండ్ ఫ్రంట్ ఏసీని ఇండివిజువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు రియర్ ఏసీని మీరు ఇక్కడ లాక్ కూడా చేసుకోవచ్చు వన్స్ మీరు ఆ టెంపరేచర్ని రీచ్ అయిన తర్వాత. ఆ తర్వాత వేరే ఎవరు కూడా దాన్ని అందుబాటులోకి తీసుకునే అవకాశం ఉండదు. అండ్ గైస్, రియర్ ఏసీ అలాగే ఫ్రంట్ ఏసీ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ మీకు టచ్ స్క్రీన్లో చూపిస్తూనే ఉంటుంది. ఏసీ బటన్స్ కిందగానే మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అవైలబుల్గా ఉంది. దాని పక్కనే యూఎస్బీ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది విత్ లైట్ అల్యూమినేషన్. సెంటర్లో మీకు ఇక్కడ గేర్ నాబ్ ప్లేస్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ వెహికల్లో మీకు 8-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ దీన్ని మీరు మాన్యువల్ మోడ్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. దాని వెనకాలే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అవైలబుల్గా ఉంది అండ్ డ్రైవర్ సైడ్ కోసం వెంటిలేటింగ్ సీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు పార్కింగ్ సెన్సర్స్ అలాగే ఆటో హోల్డ్ కోసం బటన్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఆమ్రెస్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మీకు ఒక సన్ గ్లాస్ హోల్డర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ సన్ గ్లాస్ హోల్డర్ని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. దాని లోపలగానే కూల్డ్ గ్లో బాక్స్ అవైలబుల్గా ఉంటుంది విత్ USB ఛార్జర్. పైనిచ్చిన కంట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. మిర్రర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇక్కడ డే నైట్ IRVM అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ సెంటర్లో కన్వర్జేషన్ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే గైస్, దీంట్లో మీరు డ్రైవ్ చేస్తూనే వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ అందరినీ కూడా చూడొచ్చు. సెంటర్లో సన్రూఫ్ యొక్క కంట్రోల్స్ ఇస్తున్నారు. ఈ ఫస్ట్ బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఫస్ట్ ప్యానల్ ఆఫ్ సన్రూఫ్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అండ్ దిస్ ఈస్ ద మ్యాక్సిమమ్. అదే వెనకాల మీ సన్రూఫ్ని మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ సెకండ్ బటన్ని మీరు ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రియర్ సన్రూఫ్ ప్యానల్ కోసం మీకు వెనకాల కూడా బటన్స్ ఇచ్చారు, వాటి గురించి మీకు నేను వెనకాలకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 reading lamps అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు మీకు ఇక్కడ నుండే సైడ్ డోర్స్ని కూడా ఓపెన్ చేసుకోవడానికి బటన్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ నుండి మీరు బూట్ని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కంట్రోల్స్ మీకు డ్రైవర్ సీట్ ద్వారానే ఇస్తున్నారు. ఒకవేళ మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నట్లయితే చాలా మట్టుగా మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కావచ్చు, డోర్స్ కావచ్చు, ఇలాంటి చాలా వాటిని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రమ్ ది డ్రైవర్ సీట్ ఇట్సెల్ఫ్.
స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్స్ కొంచెం మాట్లాడుకున్నట్లయితే టిల్ట్ అలాగే టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కియా కార్నివల్లో. లెదర్ ర్యాపింగ్ స్టీరింగ్ వీల్ మీకు అవైలబుల్గా ఉంటుంది, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే సెంటర్లో కియా ఒక లోగో కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా పదండి గాయస్ రియర్ సీట్స్లోకి వెళ్దాం, అండ్ రియర్ సీట్స్లో ఎంత స్పేస్ ఉందో చెక్అవుట్ చేద్దాం. అండ్ గాయస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే 9-seater వర్షన్ మీరు ఒకరు తీసుకున్నట్లయితే లాస్ట్ రో ఆఫ్ సీటింగ్ మీకు బెంచ్ సీట్స్ లాగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ హ్యాండిల్ బార్ని మీరు పైకి పుష్ చేసినా కూడా ఈ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. రియర్లో కూడా మీకు నాపా లెదర్ అనేది యూజ్ చేయడం జరిగింది విత్ ఇండివిజువల్ ఆమ్రెస్. అండ్ గైస్ ఈ సెకండ్ రోలో ఏవైతే క్యాప్టెన్సీస్ వస్తాయో దీంట్లో మీకు చాలా యూనిక్ ఫీచర్స్ ఇస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గైస్ దీంట్లో మీరు రిక్లైన్ సెట్ చేసుకోవచ్చు, దాంతోపాటు ముందరికి లేదా వెనకాలకి అనుకోవచ్చు. ఈవెన్ ఈ వెహికల్లో మీకు ఫుట్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఈ సీట్ని మీరు వర్టికల్గా కూడా మూవ్ చేసుకోవచ్చు. దానివల్ల థర్డ్ రోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నీ రూమ్ ఎక్కువగా ఉంటుంది, ఓవరాల్ ఎంట్రన్స్ ఏరియా చాలా ఎక్కువగా అయిపోతుంది. దాంతోపాటు మీరు చూసినట్టుగానే సెంటర్లో వచ్చే 2 ఇండివిజువల్ క్యాప్టెన్ సీట్స్లో మీకు ఇండివిజువల్ హెడ్ రెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు ఐఎస్ఎఫ్ఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు సీట్ రిక్లైన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫుట్ రెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విషయం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, స్పెషల్లీ ఒకవేళ మీరు వెనకాల కూర్చొని రెస్ట్ తీసుకోవాలనుకుంటే వెనకాల సీట్ని మీరు కంప్లీట్గా రిక్లైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నీ రెస్ట్ ఓపెన్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఒక బెడ్ టైప్లో ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు రెస్ట్ ఇంకా బెటర్గా తీసుకోగలరు. ఇప్పుడు రియర్ సీట్స్లో కూర్చున్న ప్యాసెంజర్స్ యొక్క ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్లో మీకు 2 టచ్ స్క్రీన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బోత్ ది సీట్స్ పైన. ఈ టచ్ స్క్రీన్ మీకు కొద్దిసేపట్లో స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ సీట్స్ వెనకాల మ్యాగజైన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే డోర్స్ ఇక్కడ ఆటోమేటికలీ క్లోజ్ కూడా అయిపోతాయి. అండ్ మీరు చూసినట్టుగానే డోర్స్ పైన ఇక్కడ సన్ బ్లైండ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, అండ్ ఈ విషయం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫర్ యువర్ ప్రైవసీ. అండ్ ఈ విషయం మీకు థర్డ్ రోలో కూడా ఇవ్వడం జరిగింది, వాటి గురించి మీకు నేను వెనకాలకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వెనకాలి సన్ రూఫ్ని మీరు ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో మీకు ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ఈ పర్టికులర్ వెహికల్లో స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా పదండి మీకు రియర్ సీట్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ గురించి చూపిస్తాను. ఇక్కడ మీకు 10.1 inches ఒక రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అవైలబుల్గా ఉంటాయి, టచ్ స్క్రీన్స్ ఇవి కంప్లీట్గా, అండ్ బోత్ ది సీట్స్ పైన మీకు అవైలబుల్గా ఉంటాయి. సెంటర్లో మీకు ఎయిర్ ప్యూరిఫైయర్తో పాటు ఒక ల్యాప్టాప్ చార్జర్ కూడా అవైలబుల్గా ఉంటుంది, దాని పక్కన ఒక USB పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్గా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది మీకు కియా వల్ల మోస్ట్ ఆఫ్ ది కార్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఇదే విషయం మీరు కియా సెల్తోస్లో కూడా చూశారు. టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ సిస్టంలో మీకు HDMI కనెక్టివిటీ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మీరు ఇక్కడ ఫోన్ని మిర్రర్ కూడా చేసుకోవచ్చు, దీంట్లో వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు, ఇమేజెస్ని వ్యూ చేసుకోవచ్చు, దాంతోపాటు ఇంటర్నెట్ని కూడా మీరు ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లాంటి సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్గా కియా కార్నివల్ యొక్క ఇంజన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీకు సింగిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది, డీజిల్ ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది, BS6 కంప్లైంట్ ఇంజన్ ఇది. కాకపోతే దీంట్లో మీకు యూరియా లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, యాడ్ బ్లూ టెక్నాలజీ ద్వారా BS6లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా పదండి స్పేస్ గురించి చెక్అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ సీట్ని కొంచెం ముందరికి అంటున్నాను, అండ్ ఇంత నీ రూమ్ అనేది నాకు మిగులుతుంది. నా హైట్ 6 feet, అండ్ డ్రైవర్ సీట్ని నా హైట్కి ఎక్కడం ఆల్రెడీ అడ్జస్ట్ చేశాను. అండ్ ఇక్కడ నీ రూమ్లో కానీ హెడ్ రూమ్లో కానీ యాజ్ సచ్ పెద్దగా ఇష్యూ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇదే సీటింగ్ పొజిషన్లో మనం వెనకాలకి వెళ్ళి చూద్దాం థర్డ్ రోలో ఎలాంటి సీట్ కంఫర్ట్ అవైలబుల్గా ఉంది, అండ్ ఎంత నీ రూమ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడగా మీకు రియర్ ఏసీ కోసం కంట్రోల్స్ ఇస్తున్నారు. ఎనగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వెనకాలకి వెళ్ళడానికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్లీ మీరు 2 సీట్స్ మధ్యలో నుండి వెళ్ళొచ్చు, లేదా సైడ్ సీట్స్ని మీరు వర్టికల్గా మూవ్ చేసుకొని ఒక దగ్గర కనేయచ్చు. ఆ తర్వాత ఎంట్రీ పాయింట్ అనేది చాలా వైడ్ అయిపోతుంది, ఆ తర్వాత మీరు ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు థర్డ్ రోలో. థర్డ్ రో స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడొచ్చు నీ రూమ్లో యాజ్ సచ్ ఏ ప్రాబ్లం కూడా లేదు, అండ్ హెడ్ రూమ్లో కూడా మీకు ఇంత స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 2 ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ అవైలబుల్గా ఉంటాయి గ్రాబ్ హ్యాండిల్స్ పక్కనే. USB ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు డివైజెస్ని ఛార్జ్ చేసుకోవడానికి. దాంతోపాటు కప్ హోల్డర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే రియర్ విండోస్లో కూడా మీకు సన్ బ్లైండ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా పదండి గైస్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఈ పర్టికులర్ వెహికల్లో సింగిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది, అండ్ ఈ నాబ్ని మీరు ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసినా కానీ ఈ డోర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి, అండ్ ఇదే నాబ్ని పుష్ చేసినట్లయితే డోర్స్ అనేవి క్లోజ్ కూడా అయిపోతాయి. అండ్ ఇక్కడ నుండి మీరు ఫ్రంట్ బోనట్ ఓపెన్ చేసుకోవచ్చు, దీన్ని పుల్ చేసినట్లయితే ఫ్రంట్ బోనట్ రిలీజ్ అయిపోతుంది. ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పర్టికులర్ వెహికల్లో 2.2 liter యొక్క BS6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది. 197 bhp ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ మైలేజ్ మీకు ఇక్కడ 13 km/L షో చేస్తున్నారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మీకు ఇక్కడ 60 liters అందించడం జరుగుతుంది.
సో గైస్ ఇదండి ఓవరాల్గా కియా కార్నివల్ గురించి మా డీటెయిల్డ్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో అడగొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.